శేషాచల కొండలలో నెలకొన్న మరొక ప్రసిద్ధ స్థలం నామాల గవి. నామాల గవి అన్నది ఒక గుహ. 545 మిలియన్ సంవత్సరాలుగా వర్షపు నీరు కొండలలోని లైమ్స్టోన్ని కరిగించడం వలన ఏర్పడిన సొల్యూషన్ గుహ ఈ నామాల గవి. అలిపిరి నడకదారి నుంచి మొదటి ఘాటు రోడ్డును కలిపే ప్రాంతం నుంచి ఈ నామాల గవి సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్ నిర్మించక ముందు ఇక్కడి నుంచే పురాతన నడకదారి సాగేది. నేడు ఆ మార్గాన్ని టిటిడి పునరుద్ధరించి అన్నమయ్య మార్గమని నామకరణం చేసింది. మెట్లను నిర్మించినా ఎవ్వరూ ఈ మార్గం గుండా వెళ్లడం లేదు. అంతా అవ్వాచారి కోణం ముందున్న ఘాట్ రోడ్లోనే నడుస్తున్నారు. అలా ఈ మెట్ల దారిలోనే కొంత దూరం ఉత్తర దిశగా సాగిన తరువాత మెల్లగా పడమర దిశగా అడవిలోకి సాగాల్సి ఉంటుంది. ఈ నడకదారి అంతా టిటిడి అటవీ శాఖ వారు నాటిన బిల్లి చెట్లు ఉన్నాయి. ఈ బిల్లి చెట్లు కింద ఏ చెట్టు బ్రతకదు. ఏళ్ల తరబడి బిల్లి చెట్లు నుండి రాలిన ఆకులు నేలగను బూరుగ దూది పరుపులాగా మెత్తగా తయారు చేశాయి. ఈ నేలపై అడుగు వేస్తుంటే గాలిలో తేలుతున్నట్టుంది. ఎంత నడిచినా అలుపు రావట్లేదు. బిల్లి చెట్ల మధ్య నున్న సన్నటి దారిలో కొంత దూరం నడక సాగించాక అర్ధచంద్రాకారంలో ఉన్న కొండ అంచుకు చేరాము. అలా ఈ బిల్లి చెట్ల మధ్య నడుచుకుంటూ కొండ అంచుకు చేరిన తర్వాత మాకు ఎదురుగా లోయ. ఆ లోయలో శ్రీవారి మెట్ల దారి అడవి తల్లి నెత్తిన తీసిన పాపిటిలా కుడివైపు మెలికలు తిరిగిన మొదటి ఘాట్ రోడ్, మరి ఎడమవైపు మెలికలతో రెండో ఘాట్ రోడ్. కొండ కొసకు చేరుకున్న తరువాత నామాల గవి చేరుకోవాలంటే అక్కడి నుంచి లోతైన లోయలోకి దిగాలి. లోయలోకి ఒక్కొక్కరుగా ఏటవాలుగా దిగుతున్నాం. ఒక పక్క కొండ, మరో పక్క లోతైన లోయ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోవడం ఖాయం. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా లోయలోకి దిగుతున్నాము.
అలా కొంత దూరం లోయలోనికి దిగిన తరువాత కొండ అంచుకు పక్కపక్కనే రెండు గుహలు వాటి ఎదురుగా ఏనుగు కొండ తిరుమల కొండకు వాయువు భాగాన ఉన్నదే ఈ నామాలగవి శతాబ్దాల పాటు తిరుమల ఆలయంతో బంధాన్ని పెనవేసుకున్నదే ఈ నామాలగవి ఈ గవి నుంచి తిరుచూర్ణం తీసుకెళ్ళి శ్రీవారికి నామాలను దిద్దేవారు ఒకప్పుడు ఇప్పుడు ఈ నామాలగవిని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు మాలాంటి ప్రకృతి ప్రియులు చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారు ఈ నామాలగవి దట్టమైన శేషాచల అటవీ ప్రాంతంలో కొండ అంచున ఏర్పడిన సహజ సిద్ధ గవి ఈ గవిలో ఉండే శుద్ధరాయి ఒక్కొక్క చోట అరగదిస్తే ఒక్కొక్క రంగు కలిగిన శుద్ధ వస్తుంది ఒకప్పుడు తిరుమల శ్రీవారికి నామాలు పెట్టడానికి ఈ నామాలగవి నుండి నామము రాయిని తీసుకెళ్ళేవారని చెబుతుంటారు భూమి పొరలలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు చాలా రకాలు వాటిలో సొల్యూషన్ గుహలు ఒకటి ఈ సొల్యూషన్ గుహలు సున్నపు రాతిలో గాని డోలమైట్లో గాని చలవరాతిలో గాని ఏర్పడుతుంటాయి ఈ రాళ్లలోని పగుళ్ళ గుండా వర్షపు నీరు ప్రవహించి ఈ రాతిని కరిగించడం వలన ఇలాంటి గుహలు ఏర్పడుతుంటాయి ఈ ప్రక్రియ అంతా ఒక్క రోజులో ఏర్పడింది కాదు మిలియన్ సంవత్సరాలుగా ఈ రాతి గుండా నీరు ప్రవహిస్తూ రాతిలోని సున్నపు రాతిని కరిగించడం వలన ఏర్పడినదే ఈ గుహలు ఈ గవిలోకి సూర్యరశ్మి ప్రసరించకపోవడం మూలాన గబ్బిలాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి ఈ గబ్బిలాలు రాత్రి సమయంలో చాలా చురుకుగా ఉంటాయి రాత్రి సమయంలో గుహ నుంచి బయటకు వచ్చి ఎగిరే కీటకాలను దోమలను మరియు బీటిల్స్ను ఇష్టంగా తింటాయి ఈ గబ్బిలాలు రాత్రి సమయంలో రెండు లేదా మూడు గంటలు వేటాడిన తరువాత మరలా తిరిగి తమ నివాసమైనటువంటి చెట్ల మీదకు గాని రాతి పగులలోకి గాని మరియు ఇలాంటి గుహలలోకి వస్తుంటాయి వందల మిలియన్ సంవత్సరాలుగా ఈ గుహలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న గబ్బిలాలు గుహ పైకప్పును వాటి గోళ్లతో గీరుతూ చిన్ని చిన్ని రాతి ముక్కలను తొలచి గట్టిగా పైకప్పును పట్టుకుని వేలాడుతుండడం మూలాన కూడా గుహలు ఏర్పడుతుంటాయి అని రీసెంట్ స్టడీస్ ద్వారా నిరూపితమైంది కూడా గుహను పరిశీలించే నిమిత్తమై మేము ఆ గుహనంతా కలియ తిరుగుతుండం మూలాన అంతవరకు గుహ పైకప్పుకు తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతున్న గబ్బిలాలకు నిద్రభంగమై ఒక్కసారిగా కిచకిచమని రొదచేస్తూ గుహ బయటకు ఎగిరిపోసాగాయి ఇది వరకు చెప్పినట్టుగా నామాలగవి అన్నది రెండు గుహల సముదాయము మొదటి గుహను పరిశీలించిన తరువాత
రెండవ గుహకు బయలుదేరాము. నామాల గవిలోని ఈ రెండవ గుహ రాతిలోని సున్నపురాయి కరగడం వలన ఏర్పడిన సొల్యూషన్ గుహకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. రెండవ గుహ లోపల దక్షిణ భాగాన ఒక పెద్ద నీటి తటాకం. తటాకంలోని నీరు స్వచ్ఛంగా ఉంటూ తటాకపు అడుగు భాగాన్ని ప్రస్ఫుటంగా చూపుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుచానూరులోని అమ్మవారిని కలిసి తిరుమలకు తిరిగి వచ్చేటప్పుడు కపిలతీర్థంలో స్నానం చేసి నామాల గవిలో నామాలు వేసుకొని ఈ గుహలో ఉన్న నీటి తటాకంలో తన ప్రతిబింబం చూసుకొని సుప్రభాత సేవకు వెళుతుంటారని చెబుతుంటారు. ఈ గుహకు ఉత్తర భాగాన గదులు గదులుగా అంతే తెలియని గుహ భాగం. ఆ గుహలో కొన్ని వేల గబ్బిలాలు నివసిస్తున్నట్టున్నాయి. వాటి రెక్కల చప్పుడు సందర్శకుల మదిలో తెలియని భయాన్ని రేకెత్తిస్తున్నాయి. గుహ నేల అంతా గబ్బిలాల మలమూత్రాలతో నిండి గుహ లోపలి వాతావరణం ఘాటైన వాసనతో ముక్కు పుటలను అదరగొడుతున్నాయి. సూర్యరశ్మి ప్రసరించని ఇలాంటి గుహలో ఎక్కువసేపు ఉండటం మూలాన శ్వాస సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు మరియు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికం. గుహలో కొంత సమయం గడిపిన తర్వాత శ్రీ వెంకటేశ్వర దివ్య మంగళ రూపాన్ని మా హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఆ తటాకానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి గుహ బయటకు నిష్క్రమించాము.